సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి ఆవు యజమానిగా మారిన సూర్యకాంతం. ఒకరోజు సూర్యకాంతం కూరగాయలు కొనడానికి రైతు బజార్కి వెళ్తుంది. అక్కడ ఒక ఆవు చాలా నీరసంగా ఉండడం గమనించింది. సూర్యకాంతం ఆ ఆవు దగ్గరికి వెళ్లి యాపిల్ పండు తినిపిస్తుంది. ఆవుని చూసిన సూర్యకాంతంకి ఆ ఆవు గర్భవతి అని అర్థమవుతుంది. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు గర్భవతిలా ఉన్నావు, నీ యజమాని ఎక్కడున్నాడు? దానికి ఆవు సూర్యకాంతంకి సైగలతో తల ఊపుతూ ఏదో చెప్పాలి అని అనుకుంటుంది. అది చూసిన సూర్యకాంతం తన చేతులతో మ్యాజిక్ చేసి ఆ ఆవుకి మాటలు వచ్చేలా చేస్తుంది. దాంతో మాటలు వచ్చిన ఆవు సూర్యకాంతంతో ఇలా అంటుంది. అమ్మా, నిజమే, నేను గర్భవతిని. నన్ను పెంచుకునే మా యజమాని నెల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. 10 రోజుల నుండి ఏం తినలేదమ్మా. కానీ ఈరోజు మీరు దేవతలా వచ్చి నాకు తినటానికి పండిచ్చారు. మీకు నా కృతజ్ఞతలమ్మా. నేను నీకు దేవత ఏంది తల్లి, నువ్వే మా అందరికీ మా గోమాతవమ్మా. నీకు ఇంత కష్టం వచ్చుడేందమ్మా. గిట్లగాదు, నడువు మా ఇంటికి. ఇప్పటినుంచి నేను నిన్ను చూసుకుంటా. దానికి ఆవు ఎంతో సంతోషిస్తుంది. కాని ఏదో ఆలోచనలో పడుతుంది. అది గమనించిన సూర్యకాంతం ఆవుతో, ఏంది తల్లి, ఏమైంది గట్ల ఆలోచిస్తాన్నావు? ఏం లేదమ్మా, నేను గర్భిణి కనుక ఇప్పుడు నా పొదువుకి పాలు రావు. మీరు నన్ను పెంచుకొని మీకు ఏం లాభం ఉండదు. నేను మీకు అనవసరంగా భారం అవుతానమ్మా. అరే, గట్లెందుకు మాట్లాడుతున్నావమ్మా? ఊరందరికీ పాలు ఇచ్చేదానివి, పాలిచ్చే అమ్మతో సమానం నువ్వు. లాభం లేదని అమ్మని వదిలేస్తామా ఏంది? అలా సూర్యకాంతం ఆవుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. సూర్యకాంతం ఆవుని ఇంటికి తీసుకుని రావటం చూసిన చంద్రకాంతం మనసులో, ఏంది అత్తమ్మ ఏదో ఆవుని తోలుకొస్తున్నట్టుంది. ఏ మాట కామాటే, మా అత్తమ్మ బయట అలా ఉంటది గాని మనసులో నేనంటే ఎంతిష్టము. నాకు ప్రతిరోజు పాలు ఇవ్వడానికి ఒక మంచి ఆవుని తీసుకుని వస్తుంది. సూర్యకాంతం ఆవుని పశువుల పాక దగ్గర కడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకాంతంకి జరిగిందంతా చెప్తుంది. అర్థమైందా పిల్ల, ఈ రోజు నుండి ఈ ఆవు మంచి చెడులో మనమే చూసుకోవాలి అని అంటుంది. చంద్రకాంతం షాక్ అయి మనసులో, ఏంది ఈ ఆవు పాలివ్వదా, ఛా, మంచిగా పాలు తాగుదా అనుకున్నా. అయినా పాలివ్వని ఆవు ఎందుకో ఖర్చు దండగా. మా అత్తమ్మకి సోషల్ సర్వీస్ మాత్రమే తెలుసు, ఎకనామిక్స్ తెలియనే తెలీదు. మరుసటి రోజు సూర్యకాంతం పని మీద పక్క ఊరికి వెళ్తుంది. సూర్యకాంతం ఇంట్లో లేకపోవటంతో చంద్రకాంతం ఆవుకి తినటానికి ఏమీ పెట్టలేదు. పాపం ఆవు ఆకలితో బిక్కు బిక్కుమని ఉంది. ఎంతకీ ఎవ్వరూ ఆహారం పెట్టకపోయేసరికి ఆకలి తట్టుకోలేక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎవరైనా ఉన్నారా అమ్మా? ఏంది అంత గట్టి గట్టిగా అరుస్తాన్నావు? అమ్మా, అడగాలంటే ఏదోలా ఉంది కాని చాలా ఆకలిగా ఉందమ్మా, ఏమైనా తినటానికే పెడతారేమో అని పిలిచానమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఇంత ఓవర్ యాక్షన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిన్ననేగా అంతగనం పచ్చి గడ్డి పెట్టినా, అప్పుడే ఆకలేస్తాందా నీకు? ఒక్కరోజు ఆహారం లేకుంటే ఉండలేవా ఏంది? అది కాదమ్మా, నేనొక్కదాన్నే ఉంటే 10 రోజుల వరకైనా ఓర్చుకునేదాన్ని. కాని నేను గర్భవతిని, అందుకే ఆకలికి తట్టుకోలేక అడిగానమ్మా. అదంతా కాదు, మా ఇంట్లో అయితే తినటానికి ఏం లేదు. నువ్వు ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో. పాలు ఏమి ఇవ్వలేవంట, కాని తిండి మాత్రం కావాలంట అని దురుసుగా అంటూ డోర్ మూసేస్తుంది. మరుసటి రోజు సూర్యకాంతం ఇంటికి వస్తుంది. ఇంట్లో ఆవు లేకపోవటం చూసి చంద్రకాంతంని అడుగుతుంది. దానికి చంద్రకాంతం, ఏమో అత్తమ్మా నాకు తెలీదు. సూర్యకాంతంకి అనుమానం వచ్చి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ లో బయటికి తీసి జరిగిందంతా చూసింది. చంద్రకాంతం చేసిన పనికి సూర్యకాంతంకి కోపం వచ్చింది. ఎలాగైనా చంద్రకాంతంకి బుద్ధి చెప్పాలని తన మ్యాజిక్ తో చంద్రకాంతంని ఒక మాయాలోకంలోకి పంపుతుంది. ఏందిది, మా అత్తకి అర్థమైపోయినట్టుంది.
ఆవుని నేనే ఇంట్లో నుంచి పంపించేశానని, అందుకే తన మ్యాజిక్తో గిట్లా చేస్తాందో ఏమో అని మనసులో అనుకుంటూ ఉండగానే తన ముందు ఒక ఆవు రెండు కాళ్లతో మనిషిలా నిల్చోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ ఆవు ఒక పెద్ద కర్ర తీసుకుని చంద్రకాంతం వైపు వస్తుంది. అప్పుడు చంద్రకాంతం భయపడుతూ ఇలా అంటుంది. ఎవరు నువ్వు? ఎందుకు ఆ కర్ర పట్టుకొని వచ్చావు? నేను నీ యజమాని. నువ్వు గాని సరిగ్గా పనిచేయకపోతే నిన్ను కొట్టడానికే ఈ కర్ర. మీరు సాధు జంతువు కదా, మమ్మల్ని ఏమనరు కదా? అది మీ లోకంలో, ఈ లోకంలో మేమే మీ యజమానులం అని చెప్పి ఆ ఆవు తనతో పేడ ఎత్తిస్తుంది, గడ్డి మోపిస్తుంది. చంద్రకాంతం అలసిపోయి కూర్చున్న ప్రతిసారి వెనక నుండి కర్రతో కొడుతుంది. ఆవ్ అమ్మ దీనమ్మో, కొట్టి కొట్టి సంపుతాంది. ఏంది కొన్ని దెబ్బలకే? అబ్బబ్బబ్బా, ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. డ్రామాలు చేసింది జాలుగాని, లేలే త్వరగా లేసి పంజయ్ అని కొట్టి లేపుతుంది. అంత గట్టిగా కొడుతున్నావేంది పిచ్చిదానా? నొప్పిగా ఉందంటే నీకు అర్థం కాదా? ఏంది నన్ను పిచ్చంటావా? నువ్వు అయిపోయినో పో, ఈరోజు నా చేతుల్లో నువ్వు సచ్చినో పో. అమ్మో ఇది ఇవాళ నాకు పిండం పెట్టేటట్టుందిరో అని అరుస్తూ పరిగెడుతుంది. ఆగవే ఆగు, నీతో నాకు రూపాయి కూడా లాభం లేదు. ఈరోజు నేను నిన్ను చంపేస్తా. హా, లాభం లేకుంటే చంపేస్తారా ఏంది? జీవిని హింసించడం పాపమని తెలియదా నీకు అని అంటూ పరుగులు తీస్తుంది. పరిగెడుతూ పరిగెడుతూ కాళ్ళు స్లిప్ అయి పడిపోతుంది. అప్పుడు ఆవు చంద్రకాంతం దగ్గరికి వచ్చి, ఇప్పుడు జిక్కినవే అని కర్రతో కొట్టబోతుంది. ఆ ఆవు తనని ఎక్కడ కొట్టి చంపేస్తుందో అని, అత్తమ్మా నన్ను కాపాడత్తమ్మా, నాకు బుద్ధొచ్చిందత్తమ్మా అని అరుస్తుంది. అప్పుడు చంద్రకాంతం కళ్ళు మూచి తెరిసేలోగా సూర్యకాంతం అక్కడికి ప్రత్యక్షమవుతుంది. వెంటనే సూర్యకాంతం కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఇలా అంటుంది. సారీ అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా నన్ను క్షమించత్తమ్మా, ఇంకోసారి నేనెప్పుడు గిట్ల చెయ్యా, నన్ను కాపాడత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా. నేను నిన్ను క్షమించాలంటే నువ్వు జల్దిగా పోయి నువ్వింట్లో నుంచి తోలేసిన గా ఆవుని ఎక్కడున్నా ఎతికి నువ్వే బ్రతిమాలి ఇంటికి తీసుకొని రావాలే అని అంటుంది. అది విన్న చంద్రకాంత వెంటనే పరిగెడుతూ ఆవుని వెతికి బ్రతిమాలి ఇంటికి తీసుకుని వస్తుంది. అప్పటినుంచి చంద్రకాంతం ఆ ఆవుని ఎంతో మంచిగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. సుమతి సీత అనే ఇద్దరు అత్తాకొడళ్ళు ఉండేవాళ్ళు. సుమతిది చాలా పేద కుటుంబం. భర్త సుందరం, కొడుకు రాము. రోజు కూలి పని చేసుకుని వచ్చి వచ్చే డబ్బుతో ఇంటి నడిపించేవాళ్ళు. సీత చాలా మంచిది, అత్త మామలంటే గౌరవం. అత్త చెప్పిన మాట అస్సలు కాదు అనేది కాదు. అందుకనే సుమతికి కోడలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం సీత బయటికి వెళ్ళి ఇంటికొచ్చి ఇంట్లో అత్త కోసం చూస్తూ ఉంది. ఎక్కడా కనపడకపోయేసరికి, అత్తమ్మ ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది, నేను బయటికెళ్ళా అని చెప్పకుండా వెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ అత్త గురించి ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటి వెనకాలకి వచ్చింది. ఇంటి వెనకాల పక్కింట్లో ఉండే దేవి అనే ఆవిడ నిలబడి దూరంగా ఉన్న పెద్ద బిల్డింగ్ల వైపు చూస్తూ ఉంది. అది గమనించిన సీత దేవి దగ్గరికి వచ్చి, ఏంటి పిన్ని గారు ఇక్కడేం చేస్తున్నారు అని అంది. సీత మాటలు వినగానే దేవి పేరుకొని సీత వైపు తిరిగి, ఏం లేదమ్మా, అక్కడ ఎవరో టపాసులు కాలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నా, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి హడావుడి చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది పిన్ని? ఎవరో డబ్బున్న వాళ్ళ ఇంట్లో అబ్బాయిదో అమ్మాయిదో పుట్టినరోజు వేడుకయ్యుండొచ్చు, దానికోసం చేస్తున్న హడావుడి అది. పుట్టినరోజు కూడా ఇంత హంగామా చేయాలా? అదేదో పెళ్లి చేస్తున్నట్లు అంత హడావుడి అవసరమా? అంతే పిన్ని, రోజులు మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పుట్టినా పండగే, సచ్చినా పండగే. వేలకి వేళ్ళు ఖర్చు పెట్టి ఆనందిస్తూ ఉంటారు. ఏంటో, డబ్బుతో పాటు ఇట్లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి జనాలకి అని అంటూ ఉంటే సీత నవ్వుతూ, జబ్బు కాదు పిన్ని, అవి డబ్బున్న వాళ్ళు జరుపుకునే పండగలు. నేను కూడా చిన్నప్పుడు పుట్టినరోజు వేడుకల్ని చేసుకునేదాన్ని.
మా నాన్న ఉన్నంతలో నాకు కొత్త బట్టలు కొని తెచ్చి నన్ను గుడికి తీసుకెని వెళ్ళేవాడు. అమ్మేమో పాయసం చేసి ఇచ్చేది. పేదోళ్ళ పుట్టినరోజు కదా పిన్ని, అలా సింపుల్గా ఉండేది. అవునా, నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా? వచ్చే నెల 10వ తారీఖు పిన్ని అని అంటూ ఉంటే దేవి ఆశ్చర్యంగా, ఏంటి వచ్చే నెల 10వ తారీఖు నీ పుట్టినరోజా? మరెప్పుడు చెప్పలేదేంటి నీ పుట్టినరోజని? ఎందుకు పిన్ని, అది చెప్పి ఇంట్లో వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలా ఏంటి? ఇక్కడ మేము 3 పూటల తిండి తినడమే కష్టం. ఇంకా నా పుట్టినరోజని అదని ఇదని ఖర్చులు పెట్టించాలా పిన్ని? ఏమొద్దు పిన్ని, మా అత్త మామయ్యలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, అది చాలు పిన్ని. రోజంతా పుట్టినరోజే, అనవసరంగా ఖర్చులు పెట్టడం ఇష్టం లేదు పిన్ని అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే దేవి, పుట్టింట్లో ఉన్నప్పుడు చేసుకున్న వేడుకలు అత్తారింటికి రాగానే మానేస్తారా? ఏం కొడలివే నువ్వు, ఏడాదంతా పుట్టినరోజులు జరుపుకోం కదా, ఒక్కరోజు జరుపుకుంటే ఏమవుతుంది అని అనుకుంటూ ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న అత్త కనిపించింది. అత్తని చూడగానే, అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నాను కదమ్మా. సరే నేను బట్టలు ఉతికేస్తాను, మీరెళ్ళి తినేసి రండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం సుమతి తన కొడుకు రాము దగ్గరికి వచ్చి, రే నాకు 1 10 రూపాయలు కావాలి అని అడిగింది. రాము షాక్ అయి, పదా ఎందుకమ్మా, ఏం కావాలి చెప్పు, నేను తెస్తాను. లేదురా, నాకు 10 రూపాయలు కావాలి, ఇవాళ ఒక్కరోజే కాదు రోజూ కావాలి. ఏంటి రోజు 10 రూపాయలా? సరే పని చేస్తే వచ్చిన డబ్బంతా నీకే ఇస్తున్నాను కదమ్మా, నీకెంత కావాలో నువ్వే తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుమతి సరే అనుకుని రోజు రాము తెచ్చిన కూలీ డబ్బులో నుంచి 1 10 రూపాయలు తీసుకుంటూ ఉండేది. రాముకి సీతకి ఆ 10 రూపాయలతో అత్తమ్మ ఏం చేస్తుంది అనే విషయం అసలు అర్థమయ్యేదే కాదు. ఒకరోజు సుమతి భర్త సుందరం తన భార్య రోజు 10 రూపాయలు ఎందుకు తీసుకుంటుంది తెలుసుకోవాలనుకుని సుమతి దగ్గరికి వచ్చి, చీర ఏదైనా కొన్నావా? చీర? చీర నేనెందుకు కొంటానండి? మరి రోజు 10 రూపాయలు ఎనకేసుకుంటున్నావు కదా, రోజు కూలికెళ్తే కానీ మనకి పూట గడవదు, మేమేమైనా రోజుకి 1000కు 1000 పట్టుకొస్తున్నామా? నువ్వెందుకు గా 10 తీసుకున్నావు? చెప్తాను, 4 రోజులు ఓపిక పట్టండి. ఇప్పటికే 4 రోజుల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాను గాని ఎందుకో చెప్పు, ఎక్కడైనా అప్పు తీసుకున్నావా లేక ఎవరికైనా అప్పిస్తున్నావా? హా, 10 రూపాయల్ని 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా, మీకు కూడా ఇమ్మంటారా ఏంటి? ఇచ్చింది 10, అడిగేది 10,000 ప్రశ్నలు. అంత కోపం ఎందుకే, నాకు కూడా చెప్పకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని ఎంత అడిగినా సుమతి చెప్పలేదు. సుందరం కూడా ఇక ఏమీ అడగలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం అందరూ ఇంట్లో ఉండగా సుమతి బయట నుంచి వస్తూ అందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. వచ్చి, ఏంటమ్మా ఏమైంది, 10 ఎందుకు తీసుకుంటున్నావు, చీరలు కొన్నావా అప్పులిస్తున్నావా అని అడిగావు కదా, ఎందుకు తీసుకున్నానో చెప్దామని పిలిచాను. నేనెప్పుడు అడిగినమ్మా, నేను అడగలే కదా. నువ్వు కాదులే, మీ నాన్న అడిగాడు చెప్తున్నా. ఆ అడిగాను, చెప్పలేదు కదా నువ్వు. ఇప్పుడు చెప్పడం కాదు, చూపిస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకుని వచ్చి వాళ్ళ ముందు ఉన్న టేబుల్ మీద పెట్టింది. ఆ కవర్ చూడగానే సుందరం, నాకెప్పుడో నీ మీద డౌటే, 10 10 కూడబెట్టి చీరలు కొందామని ప్లాన్ చేసినామని. మీకు షుగర్ ఎక్కువైనట్లుంది, గోళీలు వేసుకోవడం మర్చిపోయారా అని అంది. సుందరం షాక్ అయ్యాడు. సీత రాము ఇద్దరు నవ్వుకున్నారు. సరే గా కవర్ లో ఏముందో చూపించు అని అన్నాడు. సుమతి ఆ కవర్ లో నుంచి ఒక కేక్ ని బయటికి తీసిపెట్టింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేకా? కేక్ ఎందుకమ్మా, దేనికోసం? దీనికోసం, మా రోజు 10 రూపాయలు తీసుకుంది, ఈ వయసులో నీకు కేక్ తినాలనిపించిందా? కాస్త ఆగుతారా, నేను ఇది తీసుకుంది నా కోసం కాదు, ఈ రోజు నీ పెళ్ళాం పుట్టినరోజురా తెలుసా? రాము షాక్ అయ్యాడు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. సీత, ఈరోజు నీ పుట్టినరోజా, ఎప్పుడు చెప్పలేదు? మనమే కష్టాలు పడుతున్నాము, ఇంకా పుట్టినరోజని ఏం చెప్పాలని చెప్పండి, అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటే సుమతి, పిచ్చిదాన, కష్టాలు ఉన్నాయని ఇష్టాల్ని వదులుకుంటామా? నీ పుట్టింట్లో జరుపుకున్నంత ఘనంగా కాకపోయినా కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలైనా చెప్పేవాళ్ళం కదా. కష్టాలనేవి ఎప్పుడూ ఉండేవి, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని చెప్పకుండా ఉన్నావా? అంటే మీరు ఏమనుకుంటారు అని చెప్పలేదు మావయ్య. నువ్వు ఇంటి మహాలక్ష్మివమ్మ, నిన్నేమంటావు చెప్పు. సరే దా, ఈ కేక్ కట్ చేసి ఇద్దరు కలిసి గుడికెళ్ళండి అని చెప్పింది. సీత ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్తను హత్తుకుని, చాలా సంతోషంగా ఉంది అత్తయ్య,
మీరు నా కోసం పది పది కూడబెట్టి కేక్ తెచ్చారు. అది నాకు చాలా తెయ్య అని అనుకుంటూ ఆనందంగా కేక్ కట్ చేసింది. ఆ కేక్ తన అత్తయ్యకి మామయ్యకి భర్తకి ఇచ్చింది. అలా సుమతి తన కొడలి పుట్టినరోజు జరిపించి